విశాఖలోని రామనాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. సినీ పరిశ్రమకు ఇచ్చిన భూముల్ని స్టూడియో కోసం ఉపయోగించాలని పేర్కొంటూ లేఅవుట్ సాగించే అమ్మకాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇప్పటికే పరిపాలనా రాజధాని పేరుతో విశాఖలో విలువైన భూములు, ప్రాజెక్టుల్ని వైకాపా పెద్దలు గుప్పిట్లోకి తీసుకున్నారు. రామనాయుడు స్టూడియోకు చెందిన స్థలాలను సైతం అధికారంలోకి రాగానే లాక్కునే ప్రయత్నానికి గండిపడింది. విశాఖపట్నంలోని రామనాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చిత్రసీమ పరిశ్రమకు ఇచ్చిన భూముల్ని స్టూడియో ఉపయోగించాలని పేర్కొంటూ లేఅవుట్ వేసి సాగించే అమ్మకాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వైకాపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి ఉన్న సమయంలో పార్టీ నేతల భూ కుంభకోణాలు వరుసగా వెలుగులోకి రావడంతో కాస్త వెనక్కి తగ్గారు. గతేడాది ఏప్రిల్లో స్టూడియో వ్యవహారంలో తాడేపల్లి నుంచి మళ్లీ ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. దీంతో స్టూడియో భూముల్లోని 15.80 ఎకరాల్లో లేఅవుట్ వేసి అమ్మకాలు, కొనుగోళ్ల రూపంలో సొంతం చేసుకోవాలని వ్యూహం రచించారు. అందులో భాగంగా ప్రస్తుతం స్టూడియో స్థలంలోని కొండరాళ్లను చదును చేసి లేఅవుట్గా తీర్చిదిద్ది హద్దుల చుట్టూ ఇనుపకంచి ఏర్పాటు చేశారు. చలనచిత్ర పరిశ్రమను అభివృద్ది చేయాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం భీమిలి సమీపంలోని బీచ్ రోడ్డులో 34.44 ఎకరాల్ని రామనాయుడు స్టూడియోకి కేటాయిస్తూ 2003 సెప్టెంబర్ 13 ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు 5.20 లక్షల రూపాయల చొప్పున చెల్లింపునకు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఒప్పుకుంది. అదే ఏడాది అక్టోబర్ 6 1.79 కోట్లు, 2005 సెప్టెంబర్ 14 మరికొంత నగదుకు డీడీలు సమర్పించి స్థలం స్వాధీనం చేసుకుంది. కొంత విస్తీర్ణంలో స్టూడియో భవన నిర్మాణాలు చేపట్టగా మిగిలిన స్థలం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న స్థలంలో ఉన్నట్లుండి లేఅవుట్ అనుమతులు పొందడం చర్చనీయాంశంగా మారింది. రామనాయుడు స్టూడియోకి సంబంధించిన స్థలంలో 15.80 ఎకరాల్లో లేఅవుట్ అనుమతులకు గతేడాది జీవీఎంసీకి 2 సార్లు దరఖాస్తులు అందాయి. 2 సారి దరఖాస్తు చేసిన 3 రోజుల్లోనే అప్పటి కమిషనర్ రాజాబాబు ఆమోద ముద్ర వేశారు. అప్పటికే స్టూడియోలోని 387 బార్పి తదితర సర్వే నంబర్లలోని ఖాళీగా ఉంచిన స్థలానికి సంబంధించి జీవీఎంసీకి 1.77 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయి. ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో వెంటనే పన్ను చెల్లింపులు జరిగిపోయాయి. స్టూడియో అనేది ఒక పరిశ్రమ కనుక జీవీఎంసీ అనుమతులిచ్చే ముందు కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖ నుంచి ఆమోదం పొందాలి. ఇవి లేకుండానే ఎలా ఆమోదించాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు సమాధానం తాడేపల్లి ఒత్తిళ్లే అని ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది. రామనాయుడు స్టూడియోకి కేటాయించిన భూమిలో దాదాపు 10 ఎకరాలు బావికొండ బౌద్ధ ప్రదేశంలో ఉంది. పురావస్తు శాఖ నిబంధనలు ఈ ప్రాంతంలో అమలవుతున్నప్పటికీ జీవీఎంసీ లేఅవుట్ అనుమతులిచ్చేసింది. ఇక ఇదే భూముల్లో 4 ఎకరాలు సీఆర్జెడ్ నిషిద్ధ ప్రాంతంలో ఉండగా లేఅవుట్కు అనుమతులిచ్చిన కొన్ని రోజుల ముందే విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో మిక్స్డ్ జోన్గా మార్పు చేశారు. అలా లేఅవుట్ వెయ్యడానికి మార్గం సుగమం చేసుకున్నారు.